సో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి మీరు ఈ వీడియో రెండు వరకు చూడడానికి ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి బట్ అన్నింటినీ కూడా మనం క్లారిటీగా డిస్కషన్ చేద్దాం ఓకే సో ఈరోజు నుండి అప్ టు డేట్ అయితే వీడియోస్ అయితే వస్తాయి ఎందుకంటే ఇంతకుముందు మనం ఎక్కడైతే వీడియోస్ చేసేవాడినో నేను అక్కడైతే ప్రజెంట్ ఉన్నాను సో ఇంటర్నెట్ ప్రాబ్లం లేదు ఏమీ లేదు సో అప్ టు డేట్ అండ్ ఎర్లీగా ఇకపోయి కరెంట్ అఫేర్స్ను కూడా ప్రొవైడ్ చేస్తాను పెండింగ్లో ఉన్న కరెంట్ అఫేర్స్ కూడా అప్లోడ్ అయితే అయిపోతాయి భయపడాల్సిన అవసరం లేదు ఓకే ఇవంతా అయిన తర్వాత మార్చ్ పీడీఎఫ్ని అయితే నేను పబ్లిష్ చేస్తాను అప్పుడు అందరికీ అనౌన్స్మెంట్ చేస్తాను సో అప్పటి వరకు వెయిట్ చేయండి చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళందరికీ రిప్లైస్ కూడా వస్తాయి వాట్సాప్లో అడిగిన వాళ్ళందరికీ కూడా అండ్ ఈరోజు మనం చూసుకుంటే ఫస్ట్ ఆర్టికల్ నాటో కూటమిలో ఫిన్లాండ్ సో నేను ఒక టూ డేస్ బ్యాక్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ సో నాటో ఫిన్లాండ్ అనేది నాటో కూటమిలో చేరబోతున్నట్లుగా అంటే నాటో ఓకే చేసింది ఫిన్లాండ్ చేరబోతుంది మిగతా దేశాలు కూడా అంగీకరించాయని కూడా మనం చెప్పుకున్నాం కదా ఈరోజే నాటో కూటమిలో ఫిన్లాండ్ అయితే జాయిన్ కాబోతోంది దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈరోజు పేపర్లో ఇచ్చిన అంశం ముప్పై ఒకటవ సభ్యదేశంగా నేడు చేరిక నాటో కూటమిలోకి సో నాటో అంటే ఏంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి ఇది ఒక సైనిక కూటమి అని చెప్పొచ్చు వరకు ముప్పై దేశాలు ఇందులో సభ్యునిగా ఉండేవి ఇప్పుడు ఫిన్లాండ్ చేరడంతో ముప్పై ఒక్క దేశాలుగా నాటో కూటమి కొనసాగుతోంది నాటో కూటమిలోకి ముప్పై ఒకటవ సభ్యదేశంగా మంగళవారం ఫిన్లాండ్ చేరనుంది ఈ విషయాన్ని కూటమి సెక్రటరీ జనరల్ జన్స్ స్టోల్టెన్ బర్క్ అధికారికంగా అనౌన్స్ చేశారు ఫిన్లాండ్ చేరికకు తొలుత అభ్యంతరం చెప్పిన తుర్కియో తరువాత సుముఖత వ్యక్తం చేయడంతో ఈ ఐరోపా దేశానికి మార్గం సుగమ సుగమయమైంది ఫ్యూచర్ ఎగ్జామ్లు ఎలా అడుగుతాడు రీసెంట్గా నాటోలో చేరిన ఐరోపా దేశం ఏది అని అడగవచ్చు లేదా రీసెంట్గా నాటోలో చేరిన ముప్పై ఒకటవ దేశం ఏది అని అడగచ్చు లేదా నాటోలో చేరడానికి ఫిన్లాండ్కి అభ్యంతరం చెప్పిన దేశం ఏది అని అడగొచ్చు అంటే ఫిన్లాండ్ ఎప్పుడో చేరాల్సింది తుర్కీ వచ్చేసి అభ్యంతరం చెప్పడంతో ఆగిందనమాట సో మొత్తానికి ఇప్పుడు సుగమయమైంది ఉక్రెయిన్పై రష్యా ప్రత్యేక సైనిక చర్య అనంతరం భవిష్యత్తులో తమపైన దాడులు జరగవచ్చు అన్న భయంతో ఫిన్లాండ్ స్వీడన్లు నాటోలో చేరేందుకు అప్లై చేశాయి స్వీడన్ సభ్యతత్వ ప్రక్రియ కూడా రానున్న నెలలో కంప్లీట్ అవుతుంది ప్రజెంట్ ఫిన్లాండ్ అయితే జాయిన్ అయిపోయిందనమాట ఈరోజుతో అయితే రష్యాకి ఫిన్లాండ్కి సంబంధం ఏంటంటే రష్యాను అనుకొని ఫిన్లాండ్ దేశం అయితే ఉందండి రేపు పొద్దున్న రష్యా మీదకి దండయాత్ర చేసినట్లు మా మీద కూడా చేస్తారు చేసే ఛాన్సెస్ ఉన్నాయని భయంతో ఫిన్లాండ్ నాటోలో చేరింది నాటోలో చేరడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది నేను చెప్తాను సో సెయింట్ పీటర్బర్గ్స్లోని ఓ కేఫ్లో సైనిక బ్లాగర్ తతాస్కిపై ఆదివారం జరిగిన బాంబు దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపించింది దీన్ని చర్యగా పేర్కొంటూ దాడిలో క్రెమ్లిన్కు అనుకూలంగా సైన్యంపై విశ్లేషణ చేసే నలభై ఏళ్ల తలాస్కీ మృతి చెందారు మరో ముప్పై మంది గాయాలయ్యాయి రష్యా ఆరోపణలు ఉక్రెయిన్ ఖండించింది అంటే ఏం లేదంటే రష్యాకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ని ఉక్రెయిన్ కాల్చి చంపేసింది బాంబేసి అనేసి చెప్తున్నారు ఒక బ్లాగర్ని రష్యా అంటుంది ఎందుకంటే ఆయన ఎక్కువగా చూసుకుంటే సైన్యంపై ఎక్కువగా విశ్లేష అనాలసిస్ చేస్తూ ఉంటాడు అతన్ని చంపేశారు కావాలని అనేసి రష్యా వచ్చేసి ఉక్రెయిన్ మీద జరిగింది ఉక్రెయిన్ ఏమో మేమేం చేయలేదు అని ఖండించింది ఓకే సో అయితే ఇంక ఇదంతా పక్కన పెడద్దు ఫిన్లాండ్ నాటోలో చేరడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి యాక్చువల్గా ఇక్కడ మనం చెప్పాలి నాటో అనేది ఒక సైనిక కూటమి అంటే సైనికులతో ఏర్పాటైన ఒక కూటమి సైనికుల కోసం మాత్రమే పనిచేసే ఒక కూటమి ఇన్ కేస్ ఇప్పుడు మన ఫ్యామిలీలో ముప్పై ఒక మంది ఉన్నామండి ముప్పై ఒక మంది ఉన్న అదే నాటో అనుకుందాం ఒక దేశం ఉంది ఏదో ఒక దేశం అది రష్యా కావచ్చు నాటోలో కాని దేశం కావచ్చు నాటో ఒక వ్యతిరేక దేశం కావచ్చు వాడేమో గొడవ వచ్చాడు ఈ ముప్పై ఒక్క మందిలో ఒకడి మీదకి గొడవ వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిన్లాండ్ మీదకి గొడవకు వచ్చాడు వాడు అయితే అప్పుడు ఏమైంది ఈ మిగతా ముప్పై మంది వెళ్ళి ఆ ఒక్కడికి ఆ ఫిన్లాండ్ అనే ఒక్కడికి సపోర్ట్ చేస్తారు వాడికి ఆయుధాలు కావాలంటే ఆయుధాలు సైనికులు కావాలంటే సైనికులు బాంబులు కావాలంటే బాంబులు అన్ని విధాలుగా అంటే ఒక డిఫెన్స్ చేయడానికి కావలసిన ప్రతి విషయానికి కూడా ఈ నాటో అనేది సహకరిస్తుంది దాని ద్వారా ఆ వచ్చిన ఒక్క మీద ప్రతిఘటించడానికి ఆ ఫిన్లాండ్ అనే వ్యక్తికి ఈ నాటో అనే మొత్తం కూటమి సహాయం చేస్తుందని దాని అర్థం అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా నాటో చేసే పని ఇదే ఇంతకు ఏం ఉండదు కాకపోతే చాలా బెనిఫిట్ నాటోలో ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి ఇన్ కేసు ఎవడై ఆ ముప్పై ఒక్క దేశాలు ఒకటి మీద ఒకటికి యుద్ధానికి వెళ్ళరు ఎవడైనా యుద్ధానికి వచ్చినా లేదా ఇంకేదైనా దాడులు చేయడానికి వచ్చినా సపోర్టివ్గా మిగతా దేశాలకి అన్ని దేశాలు కలిసి సహాయం చేస్తాయి మొఘల్ చరిత్ర పాఠాలు తొలగింపు పన్నెండవ తరగతి నుంచి మాయం ఇక చరిత్ర పుస్తకాల్లో మొఘల్ సామ్రాజ్యం అనే పాఠం కనిపించదు పన్నెండవ తరగతి చరిత్ర పుస్తకంలోని మొఘల్ సామ్రాజ్యం చాప్టర్లను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సో ఎన్సీ ఈఆర్టి అండి చాలామంది చాలా ఉద్యోగాలకి ప్రాథమిక స్థాయిలో ఉండే ఉద్యోగాలన్నింటికీ ఎన్సీఆర్టీ బుక్ చాలా ప్రముఖంగా చదువుతారు చాలా యూజ్ఫుల్ అనమాట చెప్పాలంటే ఆ ఎన్సీఆర్టీ వాళ్ళు పబ్లిష్ చేసే పుస్తకాల్లో మొఘల్ సామ్రాజ్యం ప అంటే పన్నెండవ తరగతి ట్వెల్త్ క్లాస్కి సంబంధించిన మొఘల్ సామ్రాజ్యంపై ఉండే పాఠాన్ని తొలగిస్తున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగిందండి ఈ మార్పు దేశవ్యాప్తంగా ఎన్సిఆర్టీ అనుసరించే అన్ని స్కూల్స్కి కూడా వర్తించనుంది థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్ టూలో ఉన్న కింగ్ అండ్ క్రానికల్స్ ది మొఘల్ కోడ్స్ అనే చాప్టర్ని పూర్తిగా తొలగించింది హిస్టరీతో పాటు హిందీ సివిక్స్ పుస్తకాల్లో మార్పులు చేసింది పది పదకొండవ తరగతి పుస్తకాల్లోని పలు పాఠ్యాంశాలను ఎన్సిఆర్టీ తొలగించింది ఈ మార్పులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుంచి అమలవుతాయని ఎన్సిఆర్టీ చెప్తోంది ఓకేనా గుర్తుపెట్టుకోండి సో ఎన్సిఆర్టీ పబ్లిష్ చేసే పుస్తకాలను అనుసరించే స్కూల్స్లో అన్నింటిలో కూడా ఈ విధానపరమైన చర్యలు అమల్లోకి వస్తాయని ఎన్సిఆర్టీ చెప్తోంది నెక్స్ట్ అరుణాచల్లో చైనా కొత్త పేర్లు అండి చూడండి మన భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక పదకొండు ప్రాంతాలను చైనా మూడో విడతలో భాగంగా చైనీస్ డిబిటెన్ పినయిన్ భాషల్లో పేర్లను విడుదల చేసిందండి అంటే మన అరుణాచల్ ప్రదేశ్లో ఉండే కొన్ని ప్రాంతాలకి చైనా పేర్లు పెట్టుకుంది సో చైనా పౌరు వ్యవహారాల శాఖ మంత్రి ఆదివారం ఈ పేర్లను రిలీజ్ చేశారు చైనా క్యాబినెట్ నిర్ణయం మేరకే జాంగ్నన్ పేరుతో ఈ జాబితాని విడుదల చేశారండి జాంగ్నన్ గుర్తుపెట్టుకోండి పేర్లు విడుదల చేసిన వాటిలో రెండు భూభాగాలు రెండు నివాస ప్రాంతాలు ఐదు పర్వతాలు రెండు నదులు ఉన్నాయట ఈ విషయాన్ని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది అండ్ రెండు వేల పదిహేడులో తొలిసారిగా అరుణాచల్ ప్రదేశ్లోని ఆరు ప్రాంతాలకు ఇలా చైనీస్ పేర్లే రిలీజ్ చేశారు ఆ తరువాత రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేను ప్రాంతాలకు రెండోసారి పేర్లను విడుదల చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మూడోసారి విడుదల చేశారండి గతంలోనే భారత చైనా తీరుని ఖండించింది పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్లో భాగం కాకుండా పోవని నిజాన్ని మార్చలేరని స్పష్టం చేసింది అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని మన ఇండియా చెప్తోంది ఇది సో అంటే ఒక భూమిని కబ్జా ఎలా చేస్తారు మన ప్రాంతాల్లో నార్మల్గా మీరు ఇప్పుడైనా గమనించుంటే కబ్జా అనేది ఎలా చేస్తారు అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా ఖాళీ ఉన్న భూమికి ఫస్ట్ కంచు వేయడము లేదా ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటారు మెల్లగా చిన్న షెడ్లు వేస్తారు అలాగే సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది చైనా షడ్డేస్తారు మన దగ్గర తర్వాత వచ్చేసి మెల్లగా చుట్టూ కంచి కడతారు అలాగే బార్డర్లు కంచు కట్టుకున్నారు వాళ్ళు తర్వాత మెల్లగా ఏం చేస్తారు ఒక బోర్డు బాధేస్తారు ఇది పలానా వ్యక్తిది అనేసి ఓకేనా సేమ్ చైనా కూడా అలాగే కబ్జా చేసి పేర్లు పెట్టుకుంటుంది అనేది ప్రజెంట్ కనిపిస్తున్న వాస్తవం అయితే దీని మీద భారతదేశం గట్టిగానే స్పందించి దీనికి క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఎందుకు క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందంటే చెప్తున్నాను మన భారతదేశానికి ముఖద్వారంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ కావచ్చు ఈ పై లేయర్ ఏదైతే ఉందో డిబిటెన్తో బార్డర్ పంచుకుంటున్న స్టేట్స్ కావచ్చు డిబిటెన్ ప్రాంతంతో చైనాతో పాకిస్తాన్తో ఈ ప్రాంతాలన్నీ ఆక్రమిత అంటే ఆక్రమణకు గురవుతున్నాయి సో వాటిని భారత్ ఎంత తొందరగా అంతర్జాతీయ పరంగా సపోర్ట్ తెచ్చుకొని వాటి నుండి బయటపెడితే అంత మంచిది చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చంద్రుడి పైకి వెళ్ళే వ్యోమగాముల్లో ఓ మహిళ మొత్తం నలుగురిని ఎంపిక చేసిన నాసా వచ్చే ఏడాది చివరిలో వచ్చే ఏడాది అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చివరిలో చేపట్టబోయే చంద్రమండల యాత్ర కోసం నలుగురు వ్యోమగాములను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సెలెక్ట్ చేసిందండి వీరిలో ఒక మహిళ ఉన్నారు వ్యోమగాముల్లో ముగ్గురు అమెరికన్లు కాగా కెనడావాసి ఒకరున్నారు సోమవారం హ్యూస్టన్లో జరిగిన ఒక కార్యక్రమంలో నాసా వీరిని ఇంట్రడ్యూస్ చేసింది అందరికీ వీరిలో మిషన్ కమాండర్ రెడ్ వైస్ విక్టర్ గ్లోవర్ క్రిస్టినా కోచ్ కెనడాకి చెందిన జెరీమీ హాన్సెన్ ఉన్నారు వ్యోమగామంలో క్రిస్టినా కోచ్ సుదీర్ఘకాలం అంతరిక్ష యాత్ర చేపట్టిన మహిళగా గుర్తింపు కూడా ఉందండి ఆమెకు సో వీరు అంటే ఆమె ఈ మిషన్లో వన్ అండ్ ఓన్లీ ఉమెన్ వీరిలో హున్సెన్స్ తప్ప అందరికీ రోదస్ యాత్ర ఎక్స్పీరియన్స్ ఉంది వీరు మానవాళి తరఫున చంద్రమండలం యాత్రకు వెళ్తారని సంస్థ అధిపతి బిల్ నెల్సన్ చెప్పారు నాసాకి చెందిన ఓరియన్ క్యాప్సిల్స్లో వీరు యాత్ర చేపడతారు ఈ క్యాప్సిల్ పేరు గుర్తుపెట్టుకోండి అయితే వారు జాబిల్లిపై దిగరు చంద్రుడి కక్షలో మాత్రమే వెళ్ళి తిరిగి భూమికి చేరుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో చేపట్టే యాత్రలో చందమామపై ఇద్దరు వ్యోమగాములు దిగుతారట సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగే ఈ యాత్రలో జస్ట్ ఇది చందమామ అనుకోండి కక్ష అంటే ఇది మనం డయగ్రామ్స్లో చూసుంటాం అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ చంద్రుడు అనుకుందాం చంద్రు చుట్టూ ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి కక్ష జస్ట్ ఈ కక్షలోకి వెళ్ళి వచ్చేస్తారు ఫస్ట్ నలుగురు తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేసే యాత్రలో అప్పుడు చందమాం మీదకి ఒక ఇద్దరు వెళ్తారండి ఇప్పుడు నలుగురు జస్ట్ కక్షలోకి వస్తారు తర్వాత అంటే అది ప్రైమరీ యాత్ర అని చెప్పచ్చు సెకండరీ యాత్ర వచ్చేసి చందమాం మీదకి దిగడం ఫిన్లాండ్ ప్రధాని సనా మ్యారిన్ ఓటమి రీసెంట్గా ఫిన్లాండ్ వచ్చేసి నాటోలో ఈరోజు చేరింది ఇక్కడేమో ఫిన్లాండ్ ప్రధాని సునా మ్యారిన్ ఓడిపోయిందంట అయితే ఇక్కడ ఇంకా కొత్త ప్రధాని ఎవరవుతారనే దాని మీద ఇంకా క్లారిటీగా అంటే అనౌన్స్మెంట్ జరగలేదు కానీ ఇప్పటివరకు ఎలక్షన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వరకు ఏమైంది అందరూ ఎవరిని నెక్స్ట్ పీఎం అనుకుంటున్నారనే విషయం మీద చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రైమ్ మినిస్టర్ మీద జరిగినప్పుడు మళ్ళీ చర్చిద్దాం ఫిన్లాండ్ డైనమిక్ ప్రధానిగా పేరు తెచ్చుకున్న సనా మ్యారినా తాజా పార్లమెంట్ ఎన్నికల్లో వాటమిపాలయ్యారు వారాహోరిగా సాగిన ఈ ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ స్వల్ప ఆధిక్యంతో ముందు వరుసలో ఉంది రైట్ వింగ్ పాపులిస్ట్ ఫెన్నిస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది ప్రజెంట్ అధికారంలో ఉన్న సోషల్ డెమోక్రటిక్ పార్టీ థర్డ్ ప్లేస్లోకి వచ్చేసింది దీంతో ఫిన్లాండ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి పెటరీ ఓర్పో కొత్త ప్రధాని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట మొత్తం రెండు వందల స్థానాలు ఉన్న ఫిన్లాండ్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఇరవై రెండు పార్టీల నుంచి రెండు వేల నాలుగు వందల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అండ్ రెండు వేల పంతొమ్మిదిలో దేశ ప్రధానమంత్రిగా పిన్న వయస్కులు బాధ్యతలు చేపట్టిన సనామారిన్కు ముప్పై ఏడు సంవత్సరాలు ప్రజెంట్ ఆమె నుం ఆమె మంచి పేరు వచ్చింది నూతన విధానాలను అనుసరిస్తూ ఐరోపా యూనియన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు కానీ ఏం లాభం సో పార్టీలో ఒక్కరు పర్ఫెక్ట్గా ఉంటే చాలు అందరూ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది ఇది మొత్తానికి సో కొత్త ప్రధాని మీద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మళ్ళీ నేను చెప్తాను కాకపోతే ఇప్పుడు ప్రధాని అయితే తన ఆధిక్యం కోల్పోయింది నెక్స్ట్ ఆరు వందల యాభై యొక్క ఔషధాల ధరలు దిగొచ్చాయి అత్యవసర ఔషధాల జాబితాలో ఉన్న ఎనిమిది వందల యాభై ఏడు రకాల మందుల ధరలు పెరుగుదలతో ఆందోళన చెందిన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కొంత ఓరటనిచ్చిందండి సో కొన్ని ఆరు వందల యాభై ఒక్క ఔషధాల ధరలను తగ్గించిందనమాట రీసెంట్గా ప్రభుత్వము చూడండి సెవెన్ పర్సంటేజ్ తగ్గాయంట వాటి మీద ఈ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ ట్విట్టర్ వేదికగా చెప్పింది అంటే ఔషధాలకి ఏవైతే ఉన్నాయో ఔషధాలకి ప్రైజింగ్ నిర్ణయించే అథారిటీ అనమాట ఇది ఎక్కువ మంది ప్రజలు వినియోగించే అత్యవసర ఔషధాలతో ఆరోగ్య శాఖ ఓ లిస్టుని రూపొందించింది ఆ జాబితాలో మొత్తం ఎనిమిది వందల రకాల ఔషధాలు ఉన్నాయి వాటి ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ దీన్ని మనము సో నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ అని పిలుస్తాం ఇంగ్లీష్లో తెలుగులో జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ అని చెప్తాం సో వాటిని పర్యవేక్షిస్తుంది మందులు టోకు ధరల సూచి ఆధారంగా ఏటా ఏప్రిల్ ఒకటిన ఈ ధరలను సవరిస్తూ ఉంటారు అలా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను ఈ సూచి పన్నెండు పాయింట్ పన్నెండు శాతం మేర పెరిగింది దీంతో షెడ్యూల్డ్ ఔషధాల పరిధిలోకి వచ్చే ఎనిమిది వందల యాభై ఏడు రకాల మందులను పన్నెండు పాయింట్ పన్నెండు శాతం మేర పెంచుతూ ఎన్పిపిఏ నిర్ణయం తీసుకుంది దీనికి కేంద్రం కూడా ఆమోదం తెలిపినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి అయితే అత్యవసర ఔషధాల జాబితాలోని ఆరు వందల యాభై ఒక్క ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా సీలింగ్ ధరను నిర్ణయించింది ఈ నిర్ణయంతో వీటి ధరలు ఆరు పాయింట్ డెబ్బై మూడు శాతం అంటే నేర్లీ సెవెన్ పర్సెంటేజ్ వరకు దిగొచ్చాయి ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ధరలు అయితే తగ్గడం జరిగిందండి సో అత్యవసరంగా వాడే ఎనిమిది వందల యాభై ఏడు రకాల మందుల ధరలు అయితే పెరుగు పెరిగాయని మనము అనుకున్నాం పెరిగే అది నిజమే పెరిగాయి అయితే ఇంకొన్ని మందుల యొక్క ధరలు అయితే తగ్గించారు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ సై సెయింట్ సిఈఓగా కార్తీక్ నటరాజన్ అండి సైంట్ అనే తెలుసు ఐటీ టెక్ కంపెనీ దీనికి కొత్త సీఈఓగా కార్తిక్ నటరాజన్ అపాయింట్ అయ్యారు ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు అండ్ ఈడీగా కూడా ఉన్నారన్నమాట ఇప్పటి వరకు సీఈఓగా ఉన్న కృష్ణ బోధనపు బోధనపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎండీగా పదోన్నతి పొందారని గుర్తుపెట్టుకోండి సిఈఓ ప్రజెంట్ సీఈఓగా ఉన్న కృష్ణ బోధనపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా ఎండీగా ప్రమోట్ అయ్యారు ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి అండ్ ఆయన ప్లేస్లో కార్తిక్ నటరాజన్ గారు సిఈఓ కావడం జరిగింది ఇంకెరోస్పేస్ తదితర విభాగాల్లో గ్లోబల్ హెడ్ ప్రభాకర్ అట్ల సీఎఫ్ఓగా అపాయింట్ అయ్యారు సంస్థను రెండు విభాగాలుగా విడదీసి పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను కూడా సెయింట్ డైరెక్టర్ బోర్డు ఆమోదించింది సెయింట్ డిఏఎల్ఎం డిజైన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాపార విభాగం పబ్లిక్ ఇష్యూకి వచ్చే దిశగా సిబికి ప్రాసెస్ క్లస్టర్ సమర్పించింది సెయింట్ డిఎల్ఎంకి ఆంటోనీ మాంటాబోను సిఇోగా వ్యవహరిస్తారండి అంటే సెయింట్ సంస్థ ఒక పక్కన ఉంటూ సెయింట్ డిఎల్ఎం అనే ఇంకో కంపెనీని కూడా డివైడ్ చేశారు రెండు కంపెనీలు అయితే ఇప్పుడు ఈ సెయింట్ డిఎల్ఎంకి ఆంటో ఆంటోనీ మాంటల్బోని సీఈఓగా వ్యవహరిస్తారు అయితే ఈ సెయింట్కి మాత్రం కొత్త సీఓగా వచ్చేసి కార్తిక్ నటరాజన్ అపాయింట్ అయ్యారు అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా వచ్చేసి కృష్ణ బోధనపు అపాయింట్ కావడం జరిగింది కృష్ణ బోధనపు ఇంతకు ముందు వరకు సీఈఓగా ఉండేవారు ఆ సంస్థలో సో నెక్స్ట్ మొదటి మొబైల్ కాల్కు ఐదు వందల ఏండ్లు సో ఈ ఐదు వందలు ఏంటంటే ఆఫ్ సెంచరీస్ రీసెంట్గా మనము ప్రాజెక్ట్ టైగర్లో ఆఫ్ సెంచరీని కంప్లీట్ చేసాం ఇప్పుడు మొబైల్ ఫస్ట్ కాల్కి ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిందంట అదేంటో ఒకసారి చూద్దాం ఒక పూట తినకపోయినా ఉంటామేమో కానీ సెల్ ఫోన్ చేతులు లేకపోతే మాత్రం ఉండలేరండి కొందరు పసిబిడ్డలను లాలించాలన్న వయోవృద్ధులు కాలక్షేపానికైనా సెల్ ఫోన్ ఆధారం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనుషుల జీవితాల్లో సెల్ ఫోన్ భాగమైపోయింది కాళ్ళు చేతుల్లోనే సెల్ కూడా ఒక అవయవంలా మారిపోయింది ఇప్పుడు ఇద ఇంతలా వినియోగిస్తున్న ఫోన్ వయసు యాభై ఏండ్లు నిండిపోయిందండి నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ మూడున ఫోన్ నుంచి మొదటి ఫోన్ కాల్ చేశారు దాని సృష్టికర్త మార్టిన్ కూపర్ ఆయన అప్పట్లో మోటారోలా సంస్థలో పనిచేసేవారు న్యూయార్క్లోని సిక్స్త్ అవెన్యూ ఫిఫ్టీ త్రీ అండ్ ఫిఫ్టీ ఫోర్ వీధుల మధ్య నడుస్తూ సెల్ ఫోన్ నుంచి ఆయన ఫస్ట్ ఫోన్ కాల్ మాట్లాడారు ఆ టైంలో మోటారోలకు ప్రత్యర్థి సంస్థ అయిన బెల్ లాబొరేటరీస్కు చెందిన ఇంజనీర్ జోయల్ ఎంజెల్కు కూపన్ ఫోన్ కూపర్ ఫోన్ చేశారట జోయల్ నేను మార్టిన్ నేను ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను చేతుల్లో పట్టుకోదగిన నిజమైన పోర్టబుల్ సెల్ ఫోన్ ఇది అంటూ మార్టిన్ సంభాషణ సాగిందంట సో అయితే మొదటి సెల్ ఫోన్ పేరు డైన టాక్ అండి డైనమిక్ అడాప్టివ్ టోటల్ ఏరియా కవరేజ్ అని దానికి పేరు పెట్టారు ఇది దాదాపు చెప్పులు డబ్బా అంత పెద్దగా ఉండేది కిలో బరువు మాత్రమే ఉండేది ఇంత ఉంటుందండి ఓకేనా సో చెప్తాను చూడండి ల్యాండ్లైన్లో మనకి ఫోన్ మాట్లాడే హ్యాండిల్ ఉంటుంది కదా ఆ షేప్లో అంతే ఉండేది ఇరవై ఐదు నిమిషాలు ఫోన్ మాట్లాడేందుకు పది గంటలు ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చేది కనిపెట్టిన పది గంటలకు డైనాటిక్ ఎయిట్ హండ్రెడ్ ఎక్స్పెరిటా అమెరికాలో మోటోరోల సంస్థ ఈ ఫోన్ విక్రయాలు స్టార్ట్ చేసింది నైన్టీన్ ఎయిటీ త్రీలో మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు డాలర్లకు ఫస్ట్ టైం దీనిని అమ్మారు మన కరెన్సీలో ప్రస్తుతం విలువ ప్రకారం దీని ధర మూడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షలు అప్పట్లో ఆ ఫోన్ వ్యాల్యూ సో ఇప్పుడు ముప్పై వేలు నలభై వేలు ఆ ఫోన్లో వాడుతున్నాం రైట్ సో చూడండి అంత చేంజ్ అయిందో ఇలా చాలా చేంజ్ అవుతాయి ఫ్యూచర్లో అంత కాంపాక్ట్ అవుతుంది అనమాట చిన్న చిన్నవైపోతాయి అన్ని భువనేశ్వర్ కటక్లలో టీటీ అకాడమీలండి కటక్ అండ్ భువనేశ్వర్ మనకు గుర్తుకు రాల్సిందండి ఒడిస్సా ఓకేనా కటక్ అండ్ భువనేశ్వర్ అనగానే గుర్తుపెట్టుకోండి ఒడిస్సా ఇక్కడ టేబుల్ టెన్నిస్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారండి రాష్ట్ర వ్యాప్తంగా టేబుల్ టెన్నిస్ ట్రైనింగ్ సెంటర్స్ నెలకొల్పుతామంటూ తనకు కలిసిన తనను కలిసిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమైక్య అండ్ ఐటీటీఎఫ్ ఫౌండేషన్ ప్రతినిధుల బృందంతో ఆయన చెప్పారు అకాడమీలు శిక్షణా కేంద్రాల్లో కోచింగ్ సహాయం అందించాలని ఒడిశాలో అంతర్జాతీయ టీటీ టోర్నీలు నిర్వహించాలని ఆయన కోరారు మన ఇండియాలో అండ్ మన రాష్ట్రంలో టేబుల్ టెన్నిస్ అభివృద్ధికి ఐటీటీఎఫ్ అందిస్తున్న కృషిని ఆయన కొనియాడారు భవిష్యత్తులో ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం కూడా ఇస్తామని చెప్పారు సో నెక్స్ట్ అంటే ఒడిస్సా అనేది ఒక విధంగా చెప్పాలంటే క్యాపిట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ అని చెప్పొచ్చు చాలా సహకరిస్తారండి అక్కడ మనం ఇక్కడ ఇండస్ట్రీస్ అని కొట్టుకుంటాం కానీ అక్కడ స్పోర్ట్స్ అని అక్కడ స్పోర్ట్స్కి ఎక్కువ ప్రమోషన్ ఉంటుంది అఫ్కోర్స్ ఇండస్ట్రీస్ కూడా ఇంపార్టెంట్ కాదను కాకపోతే అంతే సమానంగా అక్కడ స్పోర్ట్స్ కూడా ప్రోత్సహిస్తున్నారు ఈ మధ్యన అండ్ నవీన్ పట్నాయక్ గారు ఆయన కూడా చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు రీసెంట్గానే ఒక టెన్నిస్ సెంటర్ను కూడా అక్కడ లాంచ్ చేశారు భువన్సర్లో కో అనుకుంటా ఎస్ దాని గురించి ఆల్రెడీ మనం కరెంట్ అఫేర్స్లో చెప్పుకున్నాం ఇలా చాలా జరుగుతున్నాయి నెక్స్ట్ మియామి టైటిల్ మెద్దుదేవ్ సొంతం సో ఈయన మెద్దుదేవ్ అండి డానియల్ మెద్దుదేవ్ ఈయన రష్యా టెన్నిస్ స్టార్ అండి రష్యా టెన్నిస్ స్టార్ ఈయన మియామి అనే టైటిల్ గెలుచుకున్నారు మియామి టైటిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని గెలుచుకున్నారు పురుషుల సింగిల్స్ ఫైనల్లో అతడు ఏడు ఐదు ఆరు మూడుతో జానిక్ సెనర్ ఇటలీకి చెందిన ఆ వ్యక్తిని ఓడించారు ఓకే అంతవరకు గుర్తుపెట్టుకోండి చాలా ఇంతకుమంది ఇంతకుమించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే పన్నెండో గేమ్లో బ్రేక్ సాధించి సైడ్ని సొంతం దక్కించుకున్నాడు రెండు సార్లు ప్రత్యర్థి సర్వను బ్రేక్ చేసిన రష్యా స్టార్ అలవోకగా సెట్ని మ్యాచ్ గెలుచుకున్నాడు గత ఇరవై ఐదు మ్యాచ్ల్లో మెత్తగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలవడం విశేషం ఇండియన్ వెల్త్ ఫైనల్స్లో కార్లోస్ అల్క్రాస్ చేతిలో మాత్రమే అతను ఓడిపోయాడు కానీ మిగతా అతను ఆడిన ఇరవై ఐదు మ్యాచ్ల్లో ఇరవై నాలుగు గెలిచారు ఓకే సో ఇది వేసి ఈరోజు ఓవరాల్గా పేపర్ అనాలసిస్ మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మీకేం డౌట్స్ ఉంటాయి మీకు ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలామంది అంటారు కామెంట్ సెక్షన్కి రిప్లై అవ్వాలంటే నేను చూస్తానండి దానికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి అది అలాంటి కామెంట్ అంటే ఇస్తాను ఎందుకంటే చాలామంది ఏమడుగుతారంటే ఆ ఆర్టికల్ ఎక్కడది ఈ ఆర్టికల్ ఎందులోది ఈ ఆర్టికల్ ఎందులోది అని అడుగుతూ ఉంటారు సో నేను కట్ చేసేటప్పుడు ఇది ఏ పేపర్లో వచ్చిందో ఆ పేపర్లో వచ్చిందని నేను పెద్దగా అవి గుర్తుపెట్టుకోను అది ఇంపార్టెంట్ టాపిక్ అనేది నేను గుర్తుపెట్టుకుంటాను సో చాలామంది అలా అడగడం వల్ల నాకు అది అంత ఆన్సబుల్ అని అనిపించదు లేదా ఇప్పుడు నాటో గురించి నేను చెప్పాను నాటో గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిగితే దాన్ని నేను చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా అండ్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిన్లాండ్ ఉంది ఫిన్లాండ్ గురించి ఏమైనా అడిగితే చెప్తాను నాసా గురించి ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పగలం ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కదా సో అంటే మీరు అలాంటి కామెంట్లు చేస్తే లేదా మీరు ఒక క్వశ్చన్ చేయగలిగితే నేను ఆన్సర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అలాంటి కామెంట్లు పెడతారనుకుంటున్నాను లేదు ఇంకో సజెషన్స్ భయ వీడియో ఎలా చేయండి అలా చేయండి అని నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి నేను చూస్తాను ట్రై చేస్తాను లేదా హాట్ సింపుల్ ఇవ్వడం అలాంటివి ట్రై చేస్తాను దాన్ని మీరు అర్థం చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్